ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో 60-70 సంవత్సరాల పైబడిన పెద్దలకి జుట్టు తెల్లబడటం కొద్ది కొద్దిగా మొదలై చివరికి 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికిన ముసలివారికి కూడా సగం తెల్ల జుట్టు ఉంటే సగం నల్ల జుట్టు కూడా కనపడేది. కానీ ఈ రోజుల్లో ఇది పూర్తిగా రివర్స్ అయిపోయింది. 25 ఏళ్ల వయసుకే తెల్ల జుట్టు రావటం స్టార్ట్ అవుతున్నది. అక్కడి నుంచి అసలు పెళ్ళై పిల్లలు పుట్టే సమయానికే జుట్టుకి రంగు వేసుకోవాల్సిన స్థితి ఈ రోజుల్లో చాలామందికి రావటానికి కారణం. అసలు జుట్టుకి నలుపు వర్ణం ఎందుకు తయారవటం లేదు, తెల్లగా ఎందుకు మిగిలిపోతున్నది? దీనికి ఒక ప్రస్తుతం మనందరికీ ఏది లోపించటం వల్ల ఈ సమస్య వస్తున్నది అని ఆలోచిస్తే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎండ తగలపోవటం వల్ల జుట్టు నల్లగా అవటం ఆగిపోతున్నది. అందుకని తెల్ల జుట్టు త్వరగా రావటానికి మెయిన్ రీజన్ ఎండ తగలకపోవటం. మీరు గమనించుకోండి, మీరందరూ కూడా పొలాలు బాగా వెళ్ళి కష్టపడి బరువులు మోసుకు ఎండల్లో తిరిగే తల్లిదండ్రులు తాతల కడుపున అట్లా పుట్టున్నారు కదా ఆ ఫ్యామిలీస్లోనే. మీ ఫ్యామిలీస్లో మీరు ఊరెళ్ళినప్పుడు గమనించుకోండి, మీ వాళ్ళంతా చిన్నప్పటి నుంచి ఎండల్లో కష్టపడేవాళ్ళు. వాళ్ళకి జుట్టు చూస్తే నల్లగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చే వరకు కూడా అట్లా కనపడటం మనందరం చూస్తున్నాం అప్పటికే పల్లెటూళ్ళల్లో. కానీ అదే ఇప్పుడు మనకి జనరేషన్స్లో చదువుకోవటం వల్ల, నీడపట్టును కూర్చోవటం వల్ల, చదువుకుని అయిన తర్వాత నుంచి ఉద్యోగాల్లో నీడపట్టును ఉండటం వల్ల, ఎండ తగలపోవటం వల్ల చిన్న ఏజ్కే మార్పు వస్తున్నది. అసలు ఎండ లేని దేశాల్లో మీరు గమనించుకోండి, జుట్టు అందరికీ తెల్లగా ఉంటుంది. ఒంటి మీద ఏంటి, ఇక్కడ కూడా ఏంటి. ఎండ తగిలే దేశాల్లో జుట్టు నల్లగా ఉంటుంది, ఎండ తగిలిన దేశాల్లో జుట్టు తెల్లగా అవుతున్నది. మరి ఎండ తగిలే దేశం మనది. మన దేశంలో 7-8 గంటలన్నా ఎండ బాగా తగులుతూ ఉంటుంది. ఎండ బాగా ఉన్న దేశంలో నల్లగా ఉండాల్సిన వెంట్రుకలలా తెల్లగా ఎందుకు మారుతున్నాయంటే, ఎండ ఉన్నా ఉపయోగం లేకుండా అయిపోయింది. ఎండ తగలకుండా మన వృత్తి వ్యాపారాల చదువులు ఉండటం వల్ల, ఆ ఎండ లేనందువల్ల నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం ఉన్నప్పటికీ నలుపు వర్ణం ఉత్పత్తి అవటంలా, ఎందుకంటే ఎండ తగిలితే ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఎండ తీవ్రత మన బాడీ మీద పడేసరికి మన చర్మంలో ఉండే లోపల పొరలో మెలనోసైట్స్ అనే కణజాలము మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తాయండి. ఆ నలుపు వర్ణం ఆ కణజాలం ఉత్పత్తి చేసింది వెంట్రుకి వెళుతూ ఉంటుంది. అందుకని వెంట్రుకి యొక్క రంగు ఈ మెలనోసైట్స్ ఉత్పత్తి చేసే కణజాలం వల్ల ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. మరి ఎప్పుడైతే ఎండ తగలదో ఈ మెలనోసైట్స్ ఉన్నప్పటికీ ఆ కణజాలం ఉత్పత్తి చేయడానికి దానికి రా మెటీరియల్ లేదు. ఇప్పుడు చెరుకు లేదు, పంచదార ఫ్యాక్టరీ ఉంది, కర్మాగారంలో కార్మికులు ఉన్నారు, అయినా సరే దిగుబడి రాదు కదా. అందుకని ఎండ తగలపోతే ప్రొడక్షన్ రా మెటీరియల్ లేనందువల్ల నలుపు వర్ణం ఉత్పత్తి అవ్వటం లేదన్నమాట. అందుకని చాలామందికి జుట్టు వయసు రాకుండా ఇట్లా తెలుపు అవటానికి ప్రధాన కారణమవుతుంది. నా ఎగ్జాంపుల్ కూడా చూసుకుంటే ఈ 7-8 ఏళ్లలోనే 9 ఏళ్లలోనే నాకు బాగా వచ్చింది. అంతకుముందు నేను కూడా బాగా ఎండల్లో తిరగటం, ట్రావెల్ చేయటం ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉండేవాళ్ళం నేచర్కి. కాబట్టి అప్పుడు అసలు పెద్దగా ప్రభావం ఎక్కడన్నా ఒకటి అర కనపడేది తప్ప ఏమీ లేదు. ఎప్పుడైతే 7-8 ఏళ్ళ నుంచి అసలు మీటింగ్స్ ఆఫీస్ 10 ఏళ్ళ నుంచి కదలకుండా ఉండటం, రోజంతా షూటింగ్స్ ఎక్కువ టీవీలు కెమెరాల ముందు కూర్చోవటంలో అసలు ఎండ తగలటం పోయింది. సడన్గా 4-5 ఏళ్లలో బాగా చేంజెస్ వచ్చేసి ఇప్పుడు ఇంత మార్పు అన్నమాట. అందుకని ఇప్పుడు మా ఫాదర్కి చూస్తే చనిపోయేటప్పుడు కూడా 90 ఏళ్ల వయసులో 50% బ్లాక్ హెయిర్ ఉంది, 50% వైట్ హెయిర్ ఉంది ఆయనకి. అది కూడా 70-75లో కొంచెం మొదలై అట్లా పెరుగుతూ వెళ్ళింది అనమాట. అంటే రోజు ఎండకు ఎక్స్పోజ్ అవ్వటం. అందుకని ఇలాంటివన్నీ కూడా వాళ్ళ నెత్తికి నూనె రాయటం, జుట్టు కలర్ కూడా డ్యామేజ్ అవ్వకుండా, సన్ రేసెస్ యొక్క డ్యామేజ్ కూడా వెంట్రుక్కు లేకుండా వాళ్ళకి అన్నీ ఉపయోగపడ్డాయి. ఈరోజు నూనె రాసేది లేదు కదా, ఎండ తగిలేదు లేదు. అందుకని జుట్టు కలర్ చిన్న ఏజ్లో, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి తెల్ల జుట్టు మొదలవుతున్నది అప్పుడు. అందుకని చిన్నప్పటి నుంచి అసలు పిల్లలు ఎండలోకి వెళ్ళి ఆడుకోవటం పోయి వీడియో గేమ్స్, సెల్ ఫోన్లో రకరకాల ప్రోగ్రామ్స్, లేకపోతే టీవీలో ఎక్కువ అలవాటు పడి కార్యక్రమాల కోసం ఇంట్లో ఉండటం వల్ల ఎండ తగలట్లేదు. స్కూల్కి వెళ్ళటం, స్కూల్లో గ్రౌండ్స్ లేవు, ఎండ తగలట్లేదు. చదువు అయిపోయేసరికి ఉద్యోగాలకి నీడపట్టునుంటున్నాం, ఎండ తగలట్లేదు. ఇది ప్రధాన కారణమని నాకు అర్థమవుతుంది. సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్న వరకు మనకి రోజుకు 1-2 గంటలన్నా కాస్త ఎండ తగిలేటట్టు కనుక మనం ఎక్స్పోజ్ అవ్వగలిగితే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, స్కిన్ కండిషన్, స్కిన్ టోన్ పెరుగుతుంది, అట్లాగే విటమిన్ డి బాగా తయారవుతుంది. 1-2 గంటలు తగిలినా చాలు, ఉదయం 9-10 గంటల నుంచి
మధ్యాహ్నంలోపు అట్లా తగిలిన విటమిన్ డి న్యాచురల్గా తయారవుతుంది. ఈ జుట్టుకి కావలసిన మెలనిన్ అనే పిగ్మెంట్ కూడా మెలనోసైట్స్ కణజాలం బాగా ఉత్పత్తి చేస్తాయి నలుపు వర్ణాన్ని. ఇది కూడా మంచి అడ్వాంటేజ్ లభిస్తుంది అన్నమాట. మరి ముఖ్యంగా ఈ ఎండ విషయానికి వస్తే అలర్జీలు వస్తాయి, ఎండ తగిలితే స్కిన్ కలర్ మారిపోతుంది, సన్ అలర్జీలు వచ్చి మోడీ నిప్పట్లాంటివి వస్తాయి అని భయంతో కొంతమంది వెళ్ళారు కదా. మంచినీళ్ళు మనం బాగా త్రాగుతూ ఎండకి వెళ్ళినప్పుడు అసలు వేడి చేయటం కానీ తలనొప్పులు రావటం కానీ మోడి నొప్పులు రావటం కానీ జరగవు. సన్ అలర్జీ కూడా నీళ్లు త్రాగపోతే ఎక్కువ వస్తుంది, కానీ మంచినీళ్ళు బాగా త్రాగి మీరు ఎండలోకి వెళ్ళండి, అసలు ఏమీ కాదు. ఎండలోకి వెళ్ళే సమయానికి మన నీళ్లు పొట్టలో ఉండకూడదు, బ్లడ్లో ఉండాలి. అప్పుడు మీకు ఇమీడియట్ రక్షణ కలిగిస్తుంది అన్నమాట. అందుకని పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో మీరు నీళ్లు త్రాగి తర్వాత ఎండలోకి వెళ్ళగలిగినప్పుడు బాడీలో రిజర్వ్లో ఉండాలి బ్లడ్లో వాటర్ ఎప్పుడు కూడా. అప్పుడు మీకు ఇలాంటి సన్ అలర్జీలు లాంటివి రాకుండా, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా, మీ హెయిర్కి విటమిన్ డికి తయారీకి, ఈ స్కిన్ టోన్ పెరగటానికి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వటానికి కూడా చాలా మంచిది. అందుకని రక్షణ వ్యవస్థ కూడా చాలా మంచిది అన్నమాట. అందుకని అది ఎండ తగిలేసరికి స్కిన్ నుంచి కూడా టాక్సిక్ లోడ్ వేస్ట్ అంతా కూడా బాగా క్లియర్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు 4 గంటలకి, అప్పుడు ఎండలోకి పంపించి ఒక గంట సేపు ఆడుకు రమ్మనండి. ఈవినింగ్ 4 to 5 కూడా ఎండ మంచిగానే తగులుతుంది మనకి. ఆ సమయం కూడా పిల్లలకి మంచిది, ఉదయం పూట కుదరపోయినా. ఉదయం పూట 8-9 ఆఫీసులకి వెళ్ళేటప్పుడు సాధ్యమైనంత వరకు ఏదైనా అవకాశం ఉంటే నడిచెళ్ళటమో సైకిల్ అవకాశం ఉంటే అట్లాంటివి కానీ ఏమైనా దగ్గరలో ఉండేవారు. అలా ఉదయం పూట 8-9 ఎప్పుడైనా అవకాశం ఉంటే ఒక గంట ఎండలో ఎక్స్పోజ్ అవ్వటం, వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేసుకోవటం, ఇది చాలా మంచిది. విటమిన్ డి అనే దానికోసమైతే ఉదయం 9-9.5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు ఉండే అల్ట్రావైలెట్ బి రేసెస్, ఆ ఎండలు ఎక్కువ ఉంటాయన్నమాట. దానివల్ల మనకి విటమిన్ డి ఎక్కువగా తయారే అవకాశం ఉంటుంది. జుట్టు నలుపుగా ఉండటానికైతే ఎప్పుడు ఎండ తగిలినా దాని యొక్క ప్రభావం మన చర్మం మీద పడుతుంది, జుట్టు కుదుళ్ళుకి వెళుతుంది. అట్లాగే కుదుళ్ళలో ఉండే మెలనోసైట్స్ స్టిమ్యులేట్ అయ్యి నలుపు వర్ణం జుట్టుకి బాగా రావడానికి ఎక్కువ అవకాశం కలిగిస్తూ ఉంటుంది. అందుకనే పూర్వం రోజుల్లో కూడా ఋషుల్ని గమనిస్తేనండి 100 ఇయర్స్ 120 ఇయర్స్లో కూడా జుట్టు తెల్లబడకుండా నల్లగా ఉండటం అనేది అలా ఋషులకు ఉంటుందని పెద్దలు చెప్పిన మాట విన్నది మాకు కూడా అప్పుడన్నా గుర్తొస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే వాళ్ళకి ఎప్పుడు నేచర్లో అట్లా చెట్ల కింద అట్లా ఎండల్లో తిరిగితే ఎక్స్పోజ్ అవుతారు కదండి, వాళ్ళకి గడ్డాలు కూడా మేసాలు కూడా తెల్లగా అవ్వకుండా పూర్వ రోజుల్లో 100 ఏళ్ళు పైబడి వరకు నల్లగా ఉండటం అనేది గమనించడానికి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు మనము మన పిల్లలం ఎండకు రోజు 1 గంట 2 గంటల ఎక్స్పోజ్ అయితే జుట్టు సంరక్షణకి రంగు తెలుపు రాకుండా ఉండటానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.